అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హిమబిందు. నేను చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్ని. ఇప్పుడు చిన్నపిల్లలు కోవిడ్-19తో పాటు మనకి ఎక్కువ వినిపించే వ్యాధి వచ్చేసి ఎంఐఎస్సి అని. సో ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎంఐఎస్సి అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, పేరెంట్స్ ఎప్పుడు ఇది రికగ్నైజ్ చేసి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎంఐఎస్సి అంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అని అర్థం. అంటే ఏంటంటే దీంట్లో ఏమవుతుందంటే యూజువలీ ఊపిరితిత్తులు కానీ రక్తనాళాలు కానీ కిడ్నీలు మరియు గుండె కొంచెం వాపులు వస్తుంది దీంట్లో ఈ కండిషన్లో. యూజువలీ ఇది వచ్చేసి వన్స్ కోవిడ్ సోకిన తర్వాత 2 నుంచి 4 వారాల తర్వాత పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉంటుంది. అండ్ వీటి లక్షణాలు వచ్చేసి 1 నుంచి 2 రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉండడము, లేదంటే కళ్ళు ఎర్రబడము, పెదాలు కానీ ఊపిరితిత్తులు ఎర్రగా అవ్వడము, ఒంటి మీద ఎర్రటి మచ్చలు రావడము, లేదంటే కాళ్ళు చేతులు వాపులు రావడము, లేదంటే ముఖం వాపు రావడము, కొంతమంది పిల్లలకి ఉత్త వాంతులు వేదులు అవ్వడము, లేదంటే తీవ్రమైన పొట్టనొప్పి రావడము. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వెంటనే మీ దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్కి తీసుకుని వెళ్తే మంచిది. అండ్ యూజువలీ ఈ పిల్లల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ వస్తుంది, అండ్ వీళ్ళలో యాంటీబాడీస్ పాజిటివ్ వస్తుంది. సో వీళ్ళు పక్కన వాళ్ళకి జబ్బు, పక్కన వాళ్ళకి జబ్బు సోకుతుంది అట్లా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉంటుంది. అండ్ చాలామందికి గుండెకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ కండిషన్లో 2D ఎక్కువ ఇవన్నీ కూడా చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. అండ్ దీనికి ముఖ్యమైన ట్రీట్మెంట్ వచ్చేసి ఇమ్యునోగ్లోబులిన్స్ లేదంటే స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అండ్ చాలామంది పిల్లలు ఒకసారి ఈ జబ్బు నుంచి రికవర్ అయిన తర్వాత 6 వారాల వరకు మీ దగ్గర ఉన్న పిల్లల డాక్టర్ దగ్గర ఫాలోఅప్స్కి రావాల్సి వస్తుంది. ఈ సింప్టమ్స్ని పేరెంట్స్ ఎంత ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే, అంటే ముందే కనుక్కున్నారు అంటే, అంత తొందరగా హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ప్రాణానికి తొందర అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.